జీవితం చాలా గొప్పది. జీవితం ప్రతిరోజు సవాళ్లను విసురుతుంది. ఆ సవాళ్లను విసిరేదాన్ని మీరు సిద్ధపడాలి. డాక్టర్ సురేష్ బాబు ఈ డిజైన్ చేసిన ఈ కాన్సెప్ట్ ని విందాం. చాలా సంవత్సరాల క్రిందట అమెరికా దేశంలో ఒక అమ్మాయి ఉండేది. పుట్టడంతో రెండు చేతులు లేకుండా పుట్టింది. 1 కోటి మంది ఆడపిల్లల్లో ఒక అమ్మాయి అలాగ పుడుతుంది. అందరూ అనుకున్నారు ఈ అమ్మాయిని తీసి దెబ్బలో వేద్దాం అనుకున్నారు. కారణం ఎందుకంటే రెండు చేతులు లేవు. ఆ పక్కింటోళ్ళు వాళ్ళు చెప్పారు ఈ అమ్మాయి వేస్ట్. కానీ వాళ్ళ నాన్న చాలా తెలివిగలవాడు. ఆ అమ్మాయికి చేతులే మాత్రమే లేవు, పూర్తిగా ఆర్మ్స్ లేవు, కానీ మైండ్ చాలా అద్భుతంగా ఉంది అని గమనించాడు. ఆ అమ్మాయిని బాగా ప్లాన్తో ఆత్మవిశ్వాసంతో పెంచాడు. 7 సంవత్సరాలు వచ్చింది, అందరూ సైకిల్ దొక్కుతున్నారు. ఈ పాప ఏడుస్తూ, డాడీ నాకు సైకిల్ రాదు, డాడీ నాకు సైకిల్ రాదని ఏడుస్తుంది. కానీ వాళ్ళ డాడీ ఆత్మవిశ్వాసంతో ఆ పాపకు సైకిల్ నేర్పాడు. ఆ అమ్మాయి అదే ఆత్మవిశ్వాసాన్ని ముందుకు తీసుకెళ్లి సైకిల్ నేర్చుకుంది. తర్వాత 2-వీలర్, దేన్నైనా బ్రహ్మాండంగా డ్రైవ్ చేయడం నేర్చుకుంది. తర్వాత కార్ నేర్చుకోవడం స్టార్ట్ అయింది. అమెరికాలో ఉన్న చాలా పత్రికలు ఆ అమ్మాయిని ముందు పేజీలో, ఫ్రంట్ పేజీలో ఒక హీరోయిన్ లాగా చిత్రీకరించింది. రెండు చేతులు లేకుండా ఆ అమ్మాయి బ్రహ్మాండంగా కార్ డ్రైవ్ చేస్తుంది, బైక్ డ్రైవ్ చేస్తుంది, సైకిల్ డ్రైవ్ చేస్తుంది అని ఒక అద్భుతంగా ఆ అమ్మాయిని చిత్రీకరించారు. ఇంటర్వ్యూ ఛానల్స్ వచ్చాయి. ఆ అమ్మాయిని అడుగుతుంది, నెక్స్ట్ మీ గోల్ ఏంటి? నేను పైలట్ అవ్వాలనే కోరిక స్టార్ట్ చేసింది. రెండు చేతులు లేకుండా ఎలా పైలట్ అవ్వాలి, ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్ అంటే ఆ అమ్మాయి పట్టుదల, కృషి, ఆలోచన, ఆమె యొక్క కార్యనిర్వహణ, దాన్ని బట్టి 21వ సంవత్సరంలో అమ్మాయి పైలట్గా ఎంటర్ అయింది. రెండు చేతులు లేకుండా పైలట్గా తీసుకోవడం కష్టం, అయినా కూడా ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి ఆ ట్రైనింగ్ పాస్ అయింది, సర్టిఫికెట్ తీసుకొచ్చింది. సర్టిఫికెట్ తీసుకొచ్చి ఇవ్వగానే అమెరికాలో ఒక్క సంస్థ కూడా ఆ అమ్మాయిని తీసుకోలేదు. ఇదిగో అనౌన్సర్గా అనౌన్స్ చేస్తూ, లేదా ఇంకొక జాబ్, నో, నేను పైలట్ అవ్వడానికే వచ్చాను. కోర్టులో నుంచి ఆ అమ్మాయిని మొట్టమొదటిగా గుర్తించి కోర్టు వాళ్ళే ఆ అమ్మాయికి పైలట్గా ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చింది. ప్రపంచంలోనే 23వ సంవత్సరంలో పైలట్ అయిన జెస్సికా కాక్స్ని నేను మీ గురించి చెప్తున్నాను. ఇట్స్ ఎ గ్రేట్నెస్. రెండు చేతులు లేకున్నా కూడా ఆ అమ్మాయిలో ఇంకా స్పెషల్స్ చాలా ఉన్నాయి. మనము పైలట్గా ఒక వ్యక్తిని డైరెక్ట్గా చూసి ఉండకపోవచ్చాము, కానీ ఆ అమ్మాయి ఆత్మవిశ్వాసంతో కూడా పెట్టుకెళ్ళింది. నేను ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నా అంటే, అదే అమ్మాయి, జెస్సికా కాక్స్ అనే అమ్మాయి, ప్రపంచంలో మొట్టమొదటి కరాటాలో చేతులు లేని బ్లాక్ బెల్ట్గా తయారైన అమ్మాయి, అదే జెస్సికా కాక్స్ ప్రపంచంలో మొట్టమొదటిగా బీఎస్సీ సైకాలజీ గోల్డ్ మెడలిస్ట్ అయిన అమ్మాయి. డియర్ ఫ్రెండ్స్, చేతులు లేకుండా అద్భుతాలు చేయడానికి అవకాశం ఉంది. అందుకని మనం చేయలేము. అందుకనే మీ జీవితానికి మీరే నిర్మాతలు అని చెప్పాను. ఐఎమ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ మై బిహేవియర్, ఐఎమ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ మై యాటిట్యూడ్, ఐఎమ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ మై సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. అందుకని డియర్ ఫ్రెండ్స్, గెలవాలా? డిగ్రీ వచ్చారు, చాలామంది మంచి ఉన్నతమైన ఆలోచనలతో ఉన్నారు, ఉన్నతమైన లక్ష్యాలతో ఉన్నారు. చాలామంది వారి యొక్క ఉన్నతమైన ఆలోచనలు చాలా ప్రతిచోదకాలు ఉన్నాయి. మీ మైండ్లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, భయాలు, ఆందోళన, ఒత్తిడి, నేను చేయలేను, నా వల్ల కాదు, నిరాశ, నిస్పృహ, వీటిని అన్నింటినీ తీసేయండి.